हेलो अंडी अंदर की नमस्ते अंड वेलकम बैक टू माय चैनल मधु महा व्लॉग्स। गुड मॉर्निंग ट्यूसडे मॉर्निंग व्लॉग। ट्यूसडे मॉर्निंग వచ్చేసి ఇక్కడ పొద్దుపొద్దునే 6 అయ్యింది అండి టైం। ఇక్కడైతే కొంచెం వర్షం పడుతుంది। వర్షం వచ్చినా ఏమొచ్చినా పండ్ల విషయంలో తగ్గేదే లేదన్నట్టు పొద్దునే ఇలాగ బయట ముగ్గేసుకొని కడప కూడా మంచిగా కలకలలాడుతూ అలంకరించేసుకున్నాను। ఇంకా ఇక్కడైతే టైం వచ్చేసి 7 అయిపోయిందండి। ఈ రోజు నాకు పొద్దునే 7 కంత పై పండ్లు అన్ని అయిపోయి నేను ఎవ్రీ ట్యూస్డే పూజ చేసుకుంటానండి। అందుకే ఇంకా స్నానం కూడా చేసి మా కోసం టీ అలాగే పిల్లల కోసం పాలు పెట్టాను। ఈ రోజు ఇంకా పాపకి స్కూల్ కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అవుతే పాపని స్కూల్ కి అయితే పంపించకూడదు అనుకున్నాను। ఇంకా వాళ్ళు వేసే లోపు పూజ కూడా చేసేసాను అన్నమాట। ఇంకా తర్వాత అయితే ఎట్టకేలకి వర్షం అయితే కొంచెం తగ్గిందండి। ఇంకా పాపని అయితే స్కూల్ కి రెడీ చేసి పంపించేస్తున్నాను। మా ఆవిడకి అసలే పెత్తనాలు ఎక్కువ, దారిలో అందరికీ హాయిలు చెప్పుకుంటూ అవుతుంది। ఇంకా పాపని పంపించిన తర్వాత చిన్న పాపకు టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేస్తున్నాను। ఇక్కడైతే నేను ఏదో ఆమెకి పెట్టకుండా నేను ఒక్కటే తింటున్నట్టు నా ఎక్స్ప్రెషన్ దోమ గుట్టిందంటండి। బాధగా వచ్చి కూర్చుంటే ఇలా గీర్కుంటూ కూర్చోబెట్టుకుని టిఫిన్ చేస్తూ ఉన్నాను। ఇక పాప అలాగే స్కూల్కి వెళ్ళిందో లేదో ఒక హాఫ్ అన్ అవర్ కలంత వర్షం అయితే చాలా ఎక్కువైపోయిందండి। చాలా పెద్ద వాన పడింది, చూస్తున్నారు కదా, అసలు ఫుల్ ఇట్లా నీళ్లు పారుతున్నాయి మా ఏరియాలో అయితే। కొంచెం బాగానే పడింది అనమాట ఆ రోజంతా వర్షము, కానీ ఇక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా తగ్గిపోతుంది, మళ్ళీ వెంటనే పడుతుందండి। ఆ రోజంతా అలాగే జరిగింది। ఇంకా నేను ఇక్కడైతే వర్షాన్ని చూపిస్తున్నాను, ఇదండి ఎంత జోరుగా పడుతుందో। అక్కడెక్కడ చూపిస్తుంటే సరిగా క్యాప్చర్ చేయట్లేదని మా కార్ మీద ఇలా పెట్టి చూపిస్తున్నాను। ఇంకా పనుల పని వంట కూడా చేసేసాను అనమాట। ట్యూస్డే లంచ్కి వచ్చేసి నేను సింపుల్గా గోంగూర పప్పు అలాగే క్యారెట్ ఫ్రై చేశానండి। ఇక్కడ పప్పుకైతే పోపు వేసుకుంటూ ఉన్నాను। ఈరోజు వచ్చేసి నేను గోంగూర పప్పులో పచ్చిమిరపకాయల బదులు కారం వేసి చేశానండి। ఇలాగ గోంగూర పప్పులో కారం వేసి ఎంతమంది చేస్తారో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి। ఇంక ఇక్కడైతే పప్పుకి పోపు కూడా వేసేసుకున్నాను। సో ఇలాగ మా ట్యూస్డే అనేది సింపుల్గా ఇడ్లీ అండ్ చట్నీతో బ్రేక్ఫాస్ట్, అలాగే గోంగూర పప్పు క్యారెట్తో లంచ్ కూడా ఫినిష్ చేసేసాం అనమాట। ఇదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. ఇంకా వంట అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అంతా నీట్గా బట్ట పెట్టి తుడిచేసుకున్నాను, అన్ని అంట్లు కూడా కడిగేసుకున్నాను. ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా బ్లాగ్.